పునీత అంతోని వారి నవదిన ప్రార్థనలు ఎనిమిదవ రోజు ధ్యానాంశము వారు పాప సంకీర్తన వారు పాప సంకీర్తన విషయంలో ఎంతో శ్రద్ధ కనపరిచేవారు సువార్త ప్రబోధం చేశాక ఎక్కువ సమయం ఆయన విశ్వాసుల పాప సంకీర్తనలు గడిపేవారు అన్న పానీయములు లేకుండా కొన్ని రాత్రులు బాగా పొద్దుపోయే వరకు కూడా పాప సంకీర్తనలో నిమగ్నమై ఉండేవారు అంతోని వారి వద్ద పాప సంకీర్తన చేయడానికి కథోలిక విశ్వాసులు బారులు తీరేవారు అంతటి అలసటలో కూడా పాపాత్ములు పశ్చాత్తాప్తులై పాప విమోచన పొందటం చూసి పడిన శ్రమంతా మరచిపోయేవారు అనిర్వచనమైన ఆనందాన్ని పొందేవారు పాదువాపురిలో ఒకసారి లియోనార్డో అనే యువకుడు అంతోని వారి వద్ద పాప సంకీర్తన చేస్తూ తాను కోపంతో తన తల్లిని కాలితో తనినట్లు చెప్పాడు పాప క్షమాపణ కోరాడు అంతోని వారు అతడి పాపాలకు మన్నింపును ప్రసాదించే ముందు హితవచనాలు చెబుతూ దేవుడు పది ఆజ్ఞలలోని నాలుగవ ఆజ్ఞలో తల్లిదండ్రులను గౌరవించదుగాక అని చెప్పారు కదా అలా గౌరవించాల్సినటువంటి తల్లిదండ్రులను కాలితో తన్నడం బాధ పెట్టడం పాపం అలాంటి పాపాలు చేయటం కంటే ఆ పాపాలకు కారణమయ్యే అవయవాలను నరికివేసుకోవడం ఉత్తమం ఇదే మాట మత వార్త ఐదవ అధ్యాయంలో యేసుప్రభువు స్వయంగా చెప్పారు నీ కుడికన్ను కారణమైతే దానిని పెరిగివేయి నీ పాప కారణమైతే దానిని నరికివేయి అన్నారు ఇక్కడ యేసుప్రభువు సామెత రూపంలో చెబుతున్నది ఏమిటంటే మన జీవితంలో ఒక గమ్యం ఉంది అది నిత్య జీవితాన్ని పరలోక జీవితాన్ని చేరుకోవడం అందుకు అడ్డుగా ఉన్నది ఏదైనా తీసివేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెబుతున్నారు ఎందుకంటే గమ్యాన్ని చేరుకోవాలి అయితే లియోనార్డోకి మాత్రం అంతోని వారి మాటల్లో పాపకారకాలైన అవయవాలను నరికివేయాలి అనేవి మాత్రమే మనసులో లోతుగా నాటుకుపోయాయి కన్న తల్లిని తన్ని పాపం చేశాను ఘోర పాపం చేశాను అని తల్లడిల్లుతూ ఇంటికి వెళ్ళి అందుకు పరిహారంగా తాను ఏ కాలితోనైతే తన తల్లిని తన్నాడో ఆ కాలి పాదాన్ని గొడ్డలితో నరికి వేసుకున్నాడు ఈ ఘోరాన్ని చూసిన లియానార్డో తల్లి జరిగింది తెలుసుకొని శోకాలు తీస్తూ అంతోని వారి దగ్గరకు వచ్చి తన కొడుకును కాపాడమని వేడుకుంది తక్షణమే అక్కడికి వెళ్ళి అంతోని వారు పాపానికి ప్రాయచితం చేసుకోవాలి అనే తపనతో ఆ యువకుడు చేసిన పొరపాటును మన్నించి స్వస్థతపరచమని దేవుని ప్రార్థిస్తూ తెగిన పాదాన్ని ఆ యువకుడి కాలికి అతికించి ఆశీర్వదించారు ఆ యువకుడి హృదయ పరివర్తనను చూసి సంతోషించిన దేవుడు అతన్ని స్వస్థపరచి తక్షణమే తెగిన కాలి భాగం రెండు అతుక్కున్నాయి ఇక్కడ యువకుడు తనలోని సమూలంగా తొలగించుకోవడానికి బదులు దేవుడు కోరుకునేది హృదయ పరివర్తనే గాని అంగవైకల్యము కాదు ప్రతి మనిషి ఆధ్యాత్మికంగా మానసికంగా శారీరకంగా పరిపూర్ణుడుగా జీవించాలని దేవుడు కోరుకుంటాడు అంతుని వారు ఆ యువకుని స్వస్థపరచడం ద్వారా అతడి పరిపూర్ణత్వాన్ని పునరుద్ధరించారు ప్రార్థించడము దయా కనికరణకు నిలయమైన ఓ మా సర్వేశ్వర వాక్యంలో మీరు సెలవించినట్లు మీరు ఎవరి పాపాలైతే క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడును అని ఒక ఆజ్ఞను మాకు ఇచ్చి ఉన్నారు ప్రభువాన్ పాప సంకీర్తన ద్వారా లభించే పాపక్షమాపణను అందుకొని కొత్త జీవితం జీవించడానికి మీరు ఇక గొప్ప వరాన్ని మాకు ఇచ్చి ఉన్నారు ఈ అవకాశాన్ని తరచుగా ఉపయోగిస్తూ పాపక్షమాపణను పొందుకొని తిరిగి పుణ్య జీవితం జీవించడానికి మాకు తగ్గింపు స్వభావాన్ని దయచేయండి చేయండి అమెన్ పాదువాపురి పునీత అంతోని వారి ప్రార్థన పాదువాపురి పునీత అంతోనివారా మా కొరకు వేడుకొనండి పాదువాపురి పునీత అంతోనివారా మా కొరకు వేడుకొనండి పాదువాపురి పునీత అంతోనివారా మా కొరకు వేడుకొనండి పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె మహాపవిత్ర ఏకత్రిత్వమునకు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము గౌరవ మహిమలు కలుగునుగాక ఆమె పావన పిత మా యొక్క కష్ట సమయములలో మేము మీ చెంత ఆశ్రయము పొంద యేతించి ఉన్నాము మహిమాన్వితురాలను నిర్మల కన్యకయగుమరియ మా విన్నపములను ప్రోదోయక సకల అపాయముల నుండి మమ్ము కాచి కాపాడండి ఈ పవిత్ర స్థలములు మహిమతో వెలిసియున్న పునీత అంతోనివారా బాలయేసును మీ దివ్య హస్తములందు ధరింప భాగ్యము పొందినవారా బాసిల్లు లిల్లీ పుష్పమ దుఃఖపడు వారికి ఆదురువా పాపాత్ములకు శరణమా మీ సహాయమును కోరి ఉన్న మా కొరకు పరమేశ్వరిని మనవి చేయమని బ్రతిమాలు కొనుచున్నాము అనేక అద్భుతములను ఉనరించిన పునితంతోని వారా పిచాచులను బెదిరించి పారద్రోలినవారా కరుణాభరితుడా ఈ లోకమందు మీరే కదా మా శరణ్యము మీరే మా జ్ఞాన తండ్రి అని విషదపరచుము మిమ్ము వెతుకుచు ఏతించి ఉన్న ఈ నిర్భాగ్యులను కరుణించండి ప్రలాపించి ఏడ్చువారికి మీ అవయహస్తము చూపుము శోకార్థులకు ఊరటన సుగుము మీరు మాపై దయచూపనిచో మాపై దయచూపు వారెవ్వరు మీరు మమ్ము తలంపనిచో వేరెవరు తలంతురు మీరు ఆదరింపనిచో వేరెవరు ఆదరింతురు మీరు సహాయపడనిచో సహాయపడు వారెవ్వరు శరణని యత్తించి ఉన్న ఈ మీ దాసులను కనుకరించండి ఓ దయాసాగరా పరితపించువారి పరితాపములను తీర్చువారా అస్సహాయలకు ఆశ్రయమా మీ దివ్య సన్నిధికి ఏతించి ఉన్నాము మా బాధలను బాపి మేము చేయు భక్తిగల విన్నపములకు చెవియొగ్గి పరమేశ్వరుని వద్ద మేము అడుగు వరములను పొందినట్లు సహాయం చేయండి మా ప్రేమ గల తండ్రి మా సర్వస్వమును మీకు సమర్పించుచున్నాము దైవశక్తి పరిపూర్ణుడా మీ వేడుదల వలన మాకు సహాయము చేయ శీఘ్రంగా ఎదురుగాక విశ్వాసుల ప్రార్థన మా జగద్గురువులను పీఠాధిపతులను మా దేశ పాలకులను ప్రజానాయకులను సముచిత జ్ఞానమును వివేకమును విచక్షణ జ్ఞానమును సమృద్ధిగా ప్రసాదింపవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము ప్రజలెల్లరూ సాంఘిక ప్రశాంతలతోను మత సామరస్యముతోను కలిసి మెలిసి జీవించినట్లు పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము ఈ పవిత్ర స్థలమును భక్తి శ్రద్ధలతో సందర్శించు వారికి మీ చిత్త ప్రకారము ఆయుర ఆరోగ్యములు ప్రసాదింపవలయునని ప్రభువా మేము మేము ఆశించు తలంపులు నెరవేరునట్లును మేము ఎదుర్కొనుచున్న కీడులు మమ్ము ఎడబాయను సదాకాలం సర్వ ఎందును మీరు మాకు తోడుగా నుండవలయునని ద్వారా ప్రభువా మేము వేడుకొని అనాథులై చేయి విడవబడి నిరాశ నిస్పృహలతో కృంగి కృషించుచున్న వేళలు ప్రభువా మాకు వలయు సహాయం చేయవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము ప్రార్థించుదము సర్వశక్తివంతుడును దయగల నిత్య సర్వేశ్వర మీ మితిలేని స్నేహమునకు పాత్రుడై మీ దివ్యశక్తి ప్రభావములతో లెక్కింపరాని అద్భుతములను వనరించినట్టి పునీత అంతోని వారిని ఆశ్రయించి వచ్చియున్న ఈ లోక యాత్రికులమైన మాపై మీ హేరాల కరుణ కటాక్ష వీక్షణలను కురిపించ నవధరించండి ఇవి అన్నీ మా నాదుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించండి ఏలిన వారి నామముని మనకు సహాయము కలదు వారి పరలోకమును భూలోకమును సృష్టించిన వారు ఏలినవారు ప్రార్థించుదము ప్రభువా శారీరక మానసిక వ్యాధులతో బాధలను అనుభవించుచున్న ఈ దాసులను చూడ నవదరించండి మీరు సృష్టించిన వారి ఆత్మలకు ఓదార్పును దార్పును మేము శ్రమల వలన పవిత్రత నుండి మీ కృప వలన శీఘ్రముగా స్వస్థతనునట్లు చేయుదురుగాక మనాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనువులను మాకు అనుగ్రహించండి ప్రభువైన యేసుక్రీస్తు మేము కాచి కాపాడుటకు మీ మధ్యను రక్షించుటకు మీ అంతరంగములందును సన్మార్గము చూపుటకు మీ ముందును కాపరిగా ఉండుటకు మీ వెనుకను ఆశీర్వదించుటకు మీ పై భాగమునందును ఉందరుగాక ఏలిన వారు మీతో నుందరుగాక మీ ఆత్మతో నుందరుగాక పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఈ విశ్వమందలి సర్వచరాచరముల కంటెను అతి పవిత్రుడకు ప్రభువైన యస్సు క్రీస్తువ మేము మిమ్ము ఆరాధించుచున్నాము ఈ విశ్వమంతటా మిమ్ము మహిమపరచుచున్నాము ఏలైన మీరు మీ తిరిశిలువ ద్వారా ఈ లోకమును రక్షించి తెరి